రాష్ట్రంలో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోవిడ్ కారణంగా గాల్లో కలిసిపోతున్నాయని ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల విషయంపై దృష్టి సారించడం వైదా వేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడే విషయంపై దృష్టి పెట్టాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలతో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగట్టారు. కోవిడ్ ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలం చెందిందని, ఆక్సిజన్ అందక నిత్యం సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో వ్యాక్సిన్ అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ అందించాలని ఉమా డిమాండ్ చేశారు. అక్రమ కేసులకు తమ పార్టీ నాయకులు భయపడరని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలను, ప్రజల భద్రతను ప్రభుత్వానికి గుర్తు చేసే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్నందర్ని సన్నద్ధం చేసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కరోనా వ్యాక్సిన్ పూర్తిగా వేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుతో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ ఇళ్లలో నుంచే నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేమంతా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రాణాలు అందుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఒక ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు ఆరోగ్యాన్ని, ఆ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంటుంది. ప్రాంతాలను అభివృద్ధి చేసేది దేవుడెరు, కానీ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ఒక అధికార యంత్రాంగం అధికారులను సమిష్టిగా నడిపించి కరెక్ట్గా ప్రజలకు గైడ్ చేయగలిగితే వాళ్ళ ప్రాణాలను కాపాడేదాని కోసం ఆస్కారం ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరిని అడగాలో, కరోనా వస్తే ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో, ఎక్కడ బెడ్ దొరుకుతుందో, అసలు ఆక్సిజన్ కూడా అందించలేనటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉంది. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను అప్రమత్తం చేసే దాంట్లో భాగంగా కొత్త కరోనా వేవ్ వస్తూ ఉంది, కర్నూలులో అది నమోదైందని చెప్పి చాలామంది నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది. హెల్త్ డైరెక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని ఇంకొక రకమైనటువంటి కరోనా వస్తుంది, వేగంగా విస్తరించే కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గమైనటువంటి సంఘటన అంటే, ప్రభుత్వానికి సంబంధించింది నీకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమంటే ప్రతిపక్ష నాయకుడిని కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలన్నీ చూస్తున్నారు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలకు బరువైనటువంటి పరిస్థితుల్లో